హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ దసరా స్పెషల్ నైవేద్యం కదంబం. కదంబం దక్షిణ భారతదేశం అంతటా చేస్తారు. తమిళులోలా కన్నడిగులు, మలయాళులు మరోలా, మనం ఇంకో తీరులో. ఒక్కోరు ఒక్కోటి వేస్తారు, కొందరు వేసి తీరాలంటారు, కొందరు అసలు వెయ్యనే కూడదంటారు. ఇలానే చాలా ఉన్నాయి కదంబాలు. నాకు తెలిసినది కేవలం భారతీయమైన కూరగాయలు మాత్రమే వాడాలి, ఉల్లి వెల్లుల్లి వేయకూడదు. ఇలాగే కాదు, చాలా మంది చాలా తీరుల్లో చేస్తారు, బట్ నా స్టైల్ ఏంటో చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కుక్కర్లో ఓ కప్పు బియ్యం వేసుకోండి. ఇందులో అరకప్పు గంటసేపు నానబెట్టినటువంటి కందిపప్పు, అరకప్పు గంటసేపు నానబెట్టినటువంటి పెసరపప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇందులో 4 కప్పుల నీళ్లు పోసి 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానివ్వండి. మెత్తగా ఉడికిపోతుంది అన్నం. మరో పెద్ద గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసుకోండి. ఇందులో 1 వంకాయ ముక్కలు, 1 మునక్కాడ ముక్కలు, 5-6 గింజలతో ఉండేటువంటి చిక్కుళ్ళు లేదా గోరు చిక్కుళ్ళు, 6-7 తీపి గుమ్మడి ముక్కలు, 6-7 మన పుల్లటి దోసకాయ ముక్కలు, కీరదోస కాదండి, 6-7 సొరకాయ ముక్కలు, చిన్న చిలకడదుంప ముక్కలు, 6-7 ముల్లంగి ముక్కలు, 1/2 బటానీ, 2 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు. ఈ ముక్కల కోసం సరిపడేంత సాల్ట్ వేసి ముక్కల్ని మెత్తగా ఉడకనివ్వండి. ఇందులో ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అంటే పొటాటో, టొమాటో, కాలీఫ్లవర్, ఫ్రెంచ్ బీన్స్, క్యాబేజ్ ఇలాంటివేవి వాడకూడదనే చెప్తారు. 10-12 నిమిషాలకి ముక్కలు మెత్తబడిపోతాయి. అప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసినటువంటి 250 ml చింతపండు పులుసు పోసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసి పులుసుని 6-7 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇందులో నే వేసిన కూరగాయలే కాదు, మనకు అందుబాటులో ఉండేటువంటి కాయగూరలతో కూడా చేసుకోవచ్చు. ముక్క మెత్తగా ఉడికాక ఉడికిన అన్నాన్ని పులుసులో వేసి కలుపుకోండి. ఒకవేళ అన్నం మరీ ముద్దగా అనిపిస్తే అరకప్పు నుంచి కప్పు దాకా వేడి నీళ్లు మీరు ఏ స్టేజ్లో అయినా పోసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసి కలుపుకోండి. వెనుకటికైతే అప్పటికప్పుడే సాంబార్ పొడి చేసి కలిపేవారు, నా దగ్గర రెడీమేడ్గా ఉంది కాబట్టి నేను వేశాను. ఇంకా ఇందులోనే కొందరు పచ్చి కొబ్బరి తురుము ఆఖరణ వేస్తారు, నచ్చితే మీరు వేసుకోవచ్చు, నేను వేయలేదు. లాస్ట్లో ఫ్లేవర్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి. బెల్లం వేసి బాగా కలిపి దింపేయండి. తాలింపుల చట్టిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి వేపండి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వేపుకోండి. అలాగే 2 చిటికెళ్ల ఇంగువ వేసి వేపి తాలింపుని కదంబంలో వేసి కలిపేయండి. ఇది చూడడానికి సాంబార్ రైస్ లాగే అనిపిస్తుంది, కానీ ఇందులో ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏవీ ఉండవు. ఇది ప్రసాదంగానే కాదు, లంచ్ బాక్సులు కూడా పట్టుకెళ్ళచ్చు. చాలా హెల్తీ రెసిపీ. నచ్చితే మీరు వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ కూడా వాడుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, ఎట్ టేస్టీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మై ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.